రెండో అత్తయ్య ఇంటికి. ఏందమ్మా తయారు? ఈ వీడియోలో ఏంది ఎన్ని కోసి పెట్టావు? ఈ క్యారెట్లు జూలియన కట్ అంటారు అన్నమాట. ఇది ఇట్లా పొడుగు పొడుగ్గా ఫ్రెంచ్ ఫ్రై లాగా వస్తే తమాషకు కోసి పెట్టావు. ఇది పిల్లలకు బాగా నచ్చింది. చిన్న పిల్లలక వాళ్ళకి ఏంచి పెడదామని మన పిల్లలకి. మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తినరు కదా కొంతమంది క్యారెట్ ని? క్యారెట్ ఇప్పుడు అన్న తింటున్నారు బాగా, పచ్చిది తెచ్చుకొని. పిల్లలు తినట్లేదు కదా, ఎట్లయితే తింటారు కదా, ఎట్లయితే తింటారు. వాళ్ళకి 4 గంటలు ఇప్పుడు స్నాక్స్ కింద పనికి వచ్చింది స్కూల్ నుంచి వచ్చినాక. ప్లస్ మనం ఏం ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్ గా గబగబ చేసేయచ్చు వాళ్ళకి. బాగుంది అసలు. ఇట్లయితే క్యారెట్ తింటారు వాళ్ళు, కళ్ళకి మంచిది కదా. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సైట్లు వస్తున్నాయి, కళ్ళజోళ్ళు వస్తున్నాయి. దానిలో ఉడికే తలకి అది క్యారెట్ అనుకోరు కదా, ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా చేస్తే తింటారు. అందుకని ఏం చేస్తున్నా అంటే ఈ క్యారెట్ ని ఇట్లా కోసి పెట్టుకున్నా, తొక్క తీసి అంత శుభ్రం చేసి ఇట్లా పొడుగు పొడుగ్గా కోసి పెట్టుకున్నా. బాగుంది. ఈ క్యారెట్ ఏం చేయాలంటే ఇదిగో ఈ పాలు కొంచెం, ఇదేమో కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి, ఇదేమో కారము, ఇదేమో ఉప్పు, ఏం టూత్ పిక్స్. వాళ్ళకి లాలీపప్పు లా గుచ్చి వచ్చు అనమాట. ఈ పాలు కొంచెం పోసి క్యారెట్లు పక్కన పెట్టి ఒక ప్లేట్లో పాలు కొంచెం పోసి చాలు. పాలలో ఎందుకు కలుపుతున్నానంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఒక స్పూనే స్పూన్ సరిపోద్దా? చాలా పోతే మళ్ళీ కలుపుకుందాం చూసి. సరే, కొంచెం కారం, కొంచెం చిటికెడు, చిటికెడు కారం తినే పిల్లలు అయితే కొంచెం ఎక్కువ, కొంచెం ఉప్పు, కొంచెం బాగా కలిపి చూడు. జావ జావకు రావాలి కలుపు. ఎక్కువ కారము ఇవన్నీ ఏం లేకుండా వాళ్ళకి ఇస్తున్నారు కదా పిల్లలు, పై ఎక్కువ కారంగా ఉంటే బాగుంది. కలుపుతుంటేనే ఎంత బాగా. వాళ్ళకి క్యారెట్ పెట్టాలనే ఉద్దేశం అంతే. క్యారెట్ అంటే చిన్నపిల్లలు ఇంత చేస్తే మరీ 4 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా కళ్ళజోళ్ళు తెచ్చుకుంటున్నారుగా. ఇది తింటా అప్పుడప్పుడు తినాలి పిల్లలు కూడా, వాళ్ళు తింటా ఇట్లా చేసి పెడితే తింటారు. ఇట్లా ఇట్లా తిప్పేసి అదే కలిసిపోయింది కార్న్ ఫ్లోర్ మొత్తం. పిల్లలు ఇట్లా చేస్తే తింటారే. మళ్ళీ పాలల్లో వేసి కలిపితే కొంచెం కమ్మగా ఉంటుంది. చాలా మంచి పని నువ్వు చేసే పని ఇది. ఇది ప్రతి ఒక్కళ్ళకి కావాలంటే ఇంకొంచెము. ఈరోజు మనము గుడ్డు తినం కదా సోమవారం అని, మామూలుగా అయితే దీంట్లో ఎగ్గు కలుపుకోవచ్చు. అది కూడా కలిపి ముంచుకోవచ్చా? ఇంకా ఇదే దాంట్లో ఎగ్గు కలిపి ఆ క్యారెట్లు ముంచేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారే. ఇంకా కొంచెం సరిపోద్దా? ఇంకొంచెం లైట్గా, లైట్గా గట్టి పడకూడదు. అదే జావ జావ ఉంటేనే కదా, జావ జావగానే ఉండాలి. పిల్లలకి ఇది మంచి, చాలా తేలికైన పదార్థం, పిల్లలకు ఇష్టమైన లాలీపాప్. అందుట్ ఏంటంటే లాలీపాప్ అని మోసం చేస్తున్నావు పిల్లలను, భలే తినిపించేదని భలే ఉపాయం చేస్తున్నావే. పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో క్యారెట్ ఉంటుంది. పిల్లలు ప్రతి ఒక్కళ్ళు తింటే మంచిది ఇది. అట్లా పట్టియాలి బాగా, 4 ముక్కలకు పట్టించు. అవి తీసుకొచ్చి పొడి కార్న్ ఫ్లోర్ ఇది దాంట్లో బొలిపేసే అంతే. ఈ పక్కన పెట్టేదే, ఇక్కడ పెట్టు కావాలంటే నీకు అడ్డం ఉంటే. ఇప్పుడు వాటికి ఆ టూత్ పిక్ గుచ్చు ఒక్కొక్క దానికి 4 ఇటుకి గుచ్చు అటు పక్కన పెట్టి గుచ్చి. ఇంకోసారి ఇటుపులను పట్టుకొని మళ్ళీ బొడిపించు, ఎందుకంటే నువ్వు పట్టుకున్నావు కదా. అదే మరక అత్తడంతా అయిపోయి ఉంటుంది ఇట్లా. ఇవి కూడా ఇట్లయితే ఇంకా క్యారెట్ తినకుండా ఎక్కడికి వెళ్తారు? తింటారు అసలు, దాని గుర్తు ఏముంది?
రెడీ అయినాయి కదా ఈ నాలుగు. ఫస్ట్ ఈ నాలుగు వేయించి చూపిద్దాం, చూపిద్దాం మనం, తర్వాత వేయించుకుందాం గ్యాస్ మొత్తం. నూనె కాగింది నేను చూడు, కాగుంటుంది. ఈ తయారు చేసుకునే లోపు నూనె పెట్టాం కదా, కాగుంటే టెస్ట్ చేస్తాను నేను. కొంచెం వాటర్ వేసి చూడు, చూసారు కదా ఇట్లాగా. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, వేసేస్తున్నా. కొంచెం గట్టి కూర్చు, కొంచెం ఫ్రై అయిన తర్వాత తీద్దాం. ఇది టమాటా సాస్ ఉంటుందా, దాంతో తినాలి. సాస్ అంటే పిల్లలకి ఇష్టమే కదా, వాళ్ళు బన్నుల్లో అట్లా పెట్టుకొని తింటారు కదమ్మా. వాళ్ళు ఇదేంటి ఇస్తారు అంటే, ముక్కల్ని క్యారెట్ కోసి పెడితే తినరు కానీ అవును, ఇలాంటివి చేస్తే వాళ్ళు బాగానే తింటారు ఏ పిల్లలైనా. చూడు రెడీ అయిపోయింది, వేగిపోయింది, వచ్చేసింది. పిల్లలు ఎందుకు తింటారు అమ్మాయే ఇట్లాగా వేసి టమాటా సాస్ వేసి ప్లేట్లో పెట్టి చూపిస్తా నీకు. రెడీ అయినాయి అత్తయ్య, క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రై లాగా అనమాట ఇది, క్యారెట్ కార్న్ఫ్లోర్ ఫ్రై. నేను ఇందాక నువ్వు ఇచ్చి తీసుకొని రుద్ది చూసిందా కోపి పట్టలేకపోయా, అది చూస్తేనే నేనే అయిపోయా బొందా చిన్నపిల్లని. వాళ్ళకన్నా బాగున్నాయా, అబ్బా భలే రుచిగా ఉంది, తిన్నామనిపించింది అమ్మ ఇవాళ. పిల్లలకి బాగా నచ్చేసింది, బాగుంది. బాగుందా? భలే బాగుంది, అసలు తింటుంటే నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. పిల్లలు ఏం గుర్తుపడతారు? గుర్తుపట్టు నాకు ఉందని తెలియదు వాళ్ళకి. అవును, అది కూడా ఉడికిపోయింది బాగా. వాళ్ళకి ఇట్లా లాలీపప్ లాగా ఫ్రెంచ్ స్టిక్స్ లాగా కట్ చేసి ఏంచి ఇవ్వచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ కార్న్ఫ్లోర్ ఫ్రై. సో మీరు కూడా నచ్చినట్లయితే మీ పిల్లలకు చేసి పెట్టి మాకు కమెంట్ పెట్టండి, మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకుంటాం మరి ఈ వీడియోలో. బాయ్ బాయ్.